మనిషి సంపూర్ణమైన జీవితం గడపాలంటే యోగా ద్వారానే సాధ్యమవుతుందని ఏలూరు జిల్లా యోగాసన భారత్ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా స్థాయి యోగాసన పోటీలు ఏలూరు నగరంలోని శ్రీ సీతారాం బత్యా కళ్యాణ మండపంలో సోమవారం జరిగాయి. ఈ పోటీలను సాంప్రదాయ, ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ పేర్, రిథమిక్ పేర్, ఆర్టిస్టిక్ గ్రూప్ వంటి 5 అంశాల్లో నిర్వహించారు. నగరంలోని వివిధ స్కూల్స్కి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా శ్రీధర్ రెడ్డి, ఎస్ ఇందిరాదేవి, డి దుర్గాప్రసాద్, సిహెచ్ శివ, డి శివకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ యోగాసనం ద్వారా మంచి ఆరోగ్యంతో పాటు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటామని అన్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, 2030 సంవత్సరంలో జరిగే ఏషియన్ గేమ్స్లో యోగాను డెమోగా ప్రదర్శిస్తారని చెప్పారు. 2036 సంవత్సరంలో జరిగే ఒలింపిక్స్లో యోగాసనం పోటీలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జిల్లా స్థాయి పోటీల్లో గెలిచిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి ఎంపిక చేస్తామని, రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలో గెలుపొందిన వారు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా యోగాసన భారత్ ఉపాధ్యక్షులు ఎంఎన్వి మురళీకృష్ణ, కే భాను, కార్యదర్శి ఎం మల్లికార్జునరావు, కోశాధికారి పి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీ నుంచి ప్రమోట్ అయినటువంటి వ్యక్తులకు ఎలాంటి అవకాశం ఉంటాయనేది మరి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ సర్టిఫికెట్ వాల్యూ వారికి తర్వాత కెరీర్ ఉపయోగపడుతున్న విషయాలు అన్ని కూడా శ్రీధర్ రెడ్డి గారు వారు మాటల్లో తెలియజేస్తారు. ముఖ్యంగా ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నామంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం న్యూయార్క్లో ఈ యోగాన్ని మన ప్రాచీన ఋషులు ఈ ఇస్వానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం యోగా. యోగా అనేది ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితం కాదు. ఇది విశ్వవ్యాప్తం అవ్వాలి. అందరూ ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు. కాబట్టి ఈ యోగజ్ఞానం అనేది మన భారతదేశానికి పరిమితం కాకూడదు, ఇది విశ్వవ్యాప్తం అవ్వాలి. అందరూ కూడా వసుదయ్యే కుటుంబకం అనేటటువంటి దానిలో ప్రకారం అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కేంద్రంలో వారందరికీ యోగాన్ని విశిస్తుని తెలియజేసి ఈ మార్గం ద్వారా లక్ష్య ప్రయాణం చేసినప్పుడు ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించి సమాజానికి అలాగే విశ్వానికి ఉపయోగపడతారనేటటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. దాంట్లో ఈ అశ్వాన మార్గంలో ఆసనం అనేది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి ఒక నిండు. అన్ని పోటీ క్రీడలు కానీ యోగాసనం కూడా అన్ని దేశాలకు పరిచయం చేస్తూ దీని యొక్క ఔన్నత్యాన్ని ఉన్నదని ప్రపంచ స్థాయికి చాలా చెప్పాలి. దీనికి ఒలింపిక్లోని కనుమ అంతర పోటీ క్రీడలతో సమానంగా దీన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో దీనికి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయించారు. ప్రయత్నంలో భాగంగా దీన్ని జాతీయ క్రీడలను అలాగే ఏడు క్రీడలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇటీవలే అంతర్జాతీయ క్రీడలైనటువంటి ఏషియన్ గేమ్స్ లో కూడా జరిగే ఏషియన్ గేమ్స్ లో ఒక డెమో గేమ్ గా దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈసారి డెమో గేమ్ అందరూ చేయాలి. దీనికి సక్సెస్ఫుల్ ఏంటంటే ఆ టైంలో నెక్స్ట్ ఫ్యాక్టరీ 2030 ఏషియన్ గేమ్స్ లో ఇది కాంపిటేటివ్ గా వస్తుంది. తర్వాత